जिले कड़पा की जमाला माधुगु मंडल में पोनाथोथा गांव के कदीम मंदिर में लैंडस्लाइडिंग का वाकया पेश आया, जिसके बाद एक 70 साल कदीम मंदिर में जमीन पर 15 फीट गहरा गड्ढा बन गया। गांव वाले उसे देखने के लिए चक्कर लगा रहे हैं। इस सिलसिले में डीसीपी नागराज और मुकामी लोगों ने मीडिया से बात करते हुए तफसीलात बताई। కొన్నతోట గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది। ఆలయం చాలా పురాతనమైంది। ఆ ఆలయంలో పేరు సుబ్రాయుడు మరియు సుపారెడ్డి ఇద్దరు కూడా ఆలయ యొక్క బాగోగులు చూస్తూ ఉంటారు। క్లీన్ చేసే విషయం అయితేనేమి అక్కడ ఏదైనా పూజా కార్యక్రమం అయితే చూస్తూ ఉంటారు। अच्छे इट चूसा भारी वर्षाल वाल आलय में वनक भाग में कड़प स्लाब परचड़ी नीलू निव उ कड़प स्लाब मट्टी कुछ भाग कुंगिपोव जी अभी गमन वीरिव आ चूस्ते हॉललाग पड़पे गुंतला अन्न మరి వచ్చిన భక్తులకి తెలియక పొరపాటున అక్కడ అడుగు పెడితే అందులో జారే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ యొక్క బండల్ని పక్కకు తీసి జాగృతగా ఎవరికి ఏమీ ఆటంకం ఉండకుండా జరిగింది తప్ప మరి వదంతుల ప్రకారము ఎలాంటి వచ్చిన వదంతులు ఏవైతే ఉన్నాయో అందులో ఎవరో గుప్త నిధుల కోసం తవ్వడం గాని మరి ఏ కారణం చేతైనా గాని తవ్వినట్టు వచ్చిన వదంతాల్లో పూర్తిగా అవాస్తము। వర్షాల వల్ల నీరు నిలిపి ఉండడం వల్ల ఆయొక్క నీళ్ళ తాకిడికి ఆ హోల్ పడిందే తప్ప రెండేది కాదు। వచ్చిన వదంతులు నమ్మవద్దండి। ఇది కేవలం వర్షం వల్ల జరిగిన తంద్రం తప్ప ఇంకొకటి కాదు। పోతనమైన బాలకృష్ణయ్య మా తండ్రి పేరు పెద్దసుబ్బన్న అంటే బేల నుంచి ఈ దెల ఉండాలి। ఇక్కడ చిన్నది దెల చిన్నది బొమ్మ ఉన్నది అదే దొంగలు ఎత్తకపోయినారు। ఈ వసం వల్ల సడన్ గా గుంత దెల ఆంజనేయ దెల ముందర గుంత పన్నది అది ఏ దీంతో గుప్త నిధులు ఏం లేవు। ఈ వసం వల్ల కుంగిపోయింది భూమి అది ఇక్కడేం లేదు। మన పంతోట గ్రామంలో ఈ ఆంజనేయ గుడి ఉంది అది వసం వల్ల భూమి నానే కుంగిపోయింది దీంతో గుప్త నిధులు ఏం లేవు। జీవ ఏడు వలన దానికి అట్లా కుంగింది మా ఆంజనేయ స్వామి గుడి ముందర కానీ దాంట్లో ఏ ప్రభావం లేదు ఏదో వాతావరణం కొద్దిగా జరిగింది అట్లా ఇంతకుముందు అక్కడ చెనకేశ్వర స్వామిని దేవాలయం ఉన్నది అది పడిపోయింది ఆ చెనకేశ్వర స్వామి ఉడికి ఎవరో దొంగ దగ్గపోయినారు అది దగ్గపోయినారు ఆ వలన మేము ఈ దగ్గర ఉత్పత్తి చేసి ఊరు తరఫున దేలం కట్టేయడము చుట్టూరు గోడ కట్టేయడము ఇది జరిగింది జరిగిన దానివల్ల ఇది ఉత్పత్తి అయింది ఈ అవకాశంలో ఈ రోజున ఇది ఇట్లా అయిపోయింది దాని గురించి రేపు మాకేం ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ వచ్చి నిష్కారణ కారణాలు లేవు అది అది జరిగిన విషయం
అంటే వర్షాల వలన కుంగింది కానీ ఏడు ఏడు చెట్ల వలన అట్లా కుంగింది మా అవకాశంగా మాకు తెలిసినంతట్లో ఉంది అట్లా కానీ దాంట్లో ఏది తొగింది కాదు దాంతో ఎల్లేసింది కాదు బంగారు ఉందని ఎవరు ఎత్తుకురాడింది కాదు ఏమి కాదు ఆ భూమి వలన ప్రభావంతో అట్లా కుంగింది చెప్పయా నా పేరు వెంకటరమణ కొండచెట్టు వెంకటరమణ పండతోట గ్రామం మాది